हाय हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल एनएससी एजेंसीज वाटर प्रूफिंग कर्नूल। सो ई रोज वीडियो चूसे वाले ऑलरेडी थंबनेल चूसर कदमी मन को बजेट प्रोडक्ट एंत सेफ्टी वस्तु अलागे मन की एंत परफेक्ट कास्ट विषयानिकोस्ते एंत कास्ट मन को अवेलबल उ अवी तेजकदमें मुझे मिले एवरकना वीडियो నచ్చుతుందనుకుంటే ఎండ్ వరకు చూడండి, లేదనుకుంటే మధ్యలోనే వెళ్ళిపోండి। అలాగే ఇక్కడ కనిపిస్తుంది కదండి, అది నా వాట్సాప్ నంబర్ అండి। మీకు ఏ ప్రాబ్లం ఉన్నా జస్ట్ ఫోటో పెట్టండి, విత్ ఇన్ అవర్స్లో రెస్పాన్స్ ఇస్తా। సో ఇంకా వీడియోలోకి వెళ్ళగానే ఇదేంటిదంటే మనకి ఫాస్రాక్ అండి, ఫాస్రాక్ నిటో బాండ్ ఎస్బిఆర్ లాటెక్స్। ఇది వచ్చేసి మనకి ఏంటంటే పాలిమర్ కోటింగ్ ఈ ఎస్బిఆర్ లాటెక్స్ అనేది। సో దీని రేషియో వచ్చేసి మనకి వన్ ఇష్టు టూ ఉంటుంది, అంటే ఒకటి కెమికలు, రెండు వాటరు, రెండు కేజీల సిమెంటు, ఈ విధంగా ఉంటుంది। ఈ రేషియోను మనం పర్టికులర్గా కలుపుకొని మనకి ఎక్కడైతే పైన ఉందో ఆ విధంగా అప్లై చేసుకోవచ్చండి। లేదు మనకి ఇంకా కొద్దిగా థిక్నెస్ కావాలనుకుంటే వన్ ఇష్టు టూ కలుపుకున్నా కూడా మనకి బెటర్గానే ఉంటుంది కెమికల్। అండ్ ఇంకా ఇది వచ్చేసి మనకి ఒక లీటర్ వచ్చేసి 35 అంటే 35 అడుగుల దాకా వస్తుందండి, బట్ 20 లీటర్స్ టిన్ చూసుకున్నామంటే మనకి 700 దాకా ఈజీగా వస్తుంది। ఇక కాస్ట్ విషయానికి వస్తే కాస్ట్లో మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట ఒక్కొక్క రేట్లో అవైలబుల్ ఉంటుంది। సో మనం 20 లీటర్స్ క్యాన్ వచ్చేసి మనకి 5200 లోపు మనకి ఎక్కడైనా అవైలబిలిటీ ఉంటుంది। ఇంకా కెమికల్ ప్యాకింగ్ విషయానికి వస్తే 1 లీటరు 5 లీటర్లు 20 లీటర్లు 50 లీటర్స్ 200 లీటర్స్ ఈ బ్యారల్స్ మనకి అవైలబుల్లో ఉంటాయి। ఇవి ఓన్లీ మనకి డిస్ట్రిబ్యూషన్ మాత్రం దగ్గరే దొరుకుతాయండి, 50 లీటర్స్ అండ్ 200 లీటర్స్। సో ఇది మనకి ఫాస్రాక్ కెమికల్. ఇక నెక్స్ట్ ఇంకొక కెమికల్, సో ఇది వచ్చేసి మనకి డాక్టర్ ఫిక్సిట్ మన ప్రెడికేట్ URP 301 అండి। ఇది వచ్చేసి మనకి సేమ్ కంటెంట్ అండి, 1:1:2, అంటే ఒకటి కెమికలు, ఒకటి వాటరు, రెండు సిమెంటు। దీంట్లో నేను ఎందుకు వద్దానంటానంటే ఇది ఆల్రెడీ మనకి కల్తీ జరిగి వస్తుందన్నమాట మార్కెట్లో, కల్తీ ప్రోడక్ట్లు చాలా దొరుకుతాయండి మనకి। ఇప్పుడు 1:1:2 తీసుకున్నాం అనుకోండి, ఆల్రెడీ కెమికల్ కల్తీ అయినడం వల్ల మీరు ఏం చేస్తారు, రేషియో 1:1 కెమికలు, 1 లీటరు వాటరు, 2 కేజీ సిమెంట్ తీసుకుంటే అది ఏమవుతుందంటే వాటర్ కంటెంట్ ఎక్కువ అవుతుంది। ఆల్రెడీ ఇది కల్తీ కలిసి ఉంటుంది, వాటర్ కెమికల్ కంటెంట్ ఎక్కువై సిమెంట్ కంటెంట్ తక్కువ అవుతుంది అన్నమాట। కెమికల్ పర్టికులర్గా మనకు 1 లీటర్ ఉండదు, మనం వాటర్ ఆల్రెడీ వాడు కలిపింటాడు, మనం కలిపింటాం, వాడు ఎంత కలిపింటాడో మనకు తెలియదు, అవతల పర్సన్ డిస్ట్రిబ్యూషన్స్ ఇదే ప్రాబ్లమే నేను చాలా చోట్ల ఫేస్ చేశాను, అందుకని డాక్టర్ ఫిక్సిట్నే వదిలేశాను। వీళ్ళు ఏం చేస్తారంటే సీల్స్, ఈ బ్యారెల్ కనిపిస్తుంది కదండి, ఈ బ్యారెల్ సీల్స్ ఈజీగా పెడతారనమాట ఈ నాయకులు ఈజీగా, అందుకే దీనికి నేను భయపడతానండి, అంతేగాని దీనికి నేను పెద్ద విరుద్ధుండేం కాదు। సో ఇది కూడా మనం చూసుకున్నామంటే 1 లీటర్ నుండి మనకి 1 లీటరు 5 లీటర్లు 10 లీటర్స్ 20 లీటర్స్ 50 లీటర్స్ దాకా ఉంటుంది। ఇక 20 లీటర్స్ మనకి సేమ్ వచ్చేసి మనకి ఎంత వస్తుంది, 1 లీటరు 30 లేదా 33, 20 లీటర్స్ అయితే మనకి స్లాబ్ ఏరియా నీట్గా ఉంటే 700 పక్క। ఇంకా కాస్ట్ విషయానికి వస్తే మనకి ఇది వచ్చేసి సేమ్ అండి, 5600 లేదా 5500 అట్లుంటుంది। ఇక 10 లీటర్ది వచ్చేసి మనకి 3000 దాకా అట్లా ఛార్జ్ చేస్తారండి, ఇక్కడ సైడ్ కనిపిస్తుంది కదండి అది 10 లీటర్స్. సో డాక్టర్ ఫిక్స్డ్ ఎక్కువ ఏం చేస్తారంటే పిఎంఎం అంటే పాలిమర్ మోడిఫై మోటార్, మనకి స్లాబ్ కింద పిచ్చులు ఏంటో చూడండి, దాన్ని కలుపుకోవటానికి యూసింగ్ చేసేది ఈ 301 అన్నమాట, పిఎంఎం పాలిమర్ మోడిఫై మోటార్లో దీన్ని మనం కొద్దిగా అంటే ఒక 2 గంపలు ఇసుక, 1 గంప సిమెంట్కి దీన్ని 1 లీటర్ దాకా వేసుకొని మనం అప్లై చేసుకుంటే హైలైట్గా ఉంటుంది, దాని పర్పస్ మాత్రమే। కొంతమంది ఏం చేస్తారంటే పైన టెర్రసులు కొడతారు, కొట్టండి దానికి ఏం బాధ ఏం లేదు, అంటే రేషియోని అవుట్ ఆఫ్ రేషియో తీసుకుంటున్నారు, సో అలా తీసుకోవడం వల్ల మీకే ప్రాబ్లం అండి। ఇది కూడా మనకి బడ్జెట్లో మంచి కెమికల్ అని చెప్పుకోవచ్చు। ఇంకా ఎంవైకేలో మనకి చాలా రకాలు ఉన్నాయండి, ఇది వచ్చేసి ఆక్వార్మ్ బాండ్ లాటెక్స్, ఇది కూడా సేమ్ మనకి
ఒక లీటర్ కెమికలు, ఒక లీటర్ వాటరు, 2 కేజీ సిమెంట్. మనకి ఎప్పుడైనా కానీ మనం ఫ్లోరింగ్ లాగుతామంటే 2 కేజీ సిమెంట్ రేషియో తీసుకొని పైన శాండ్ స్ప్రింకిల్ చేయడం కంటే రఫ్ మాల్ కొట్టుకోవడమే బెటర్ అండి, చాలా బెటర్ మనకి. సో ఇది కూడా మనకి సేమ్ ఇంకట్లనే. దీన్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అంటే, ఇంకా ఇందాక చెప్పాను కదండి, పిఎంఎంఆర్ అని, పిఎంఎం అని అంటే పాలిమర్ మోడిఫై మోటార్, దానికి యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి స్లాబ్స్కి ఏమైనా ట్రీట్ చేయాలనుకుంటే పాలిమర్ కోట్ దానికి కూడా అప్లై చేసుకోవచ్చు. దీంట్లో వేరియేషన్స్ ఏంటంటే అండి, ఈ బాండ్ లాటెక్స్ వేరు, ఈ బాండ్ లాటెక్స్ వేరు. అండ్ ఇంకోటి కూడా ఉంది లాటెక్స్ 45 అని, అది వేరు. లాటెక్స్ 35 అది వేరు. మనకు ఎస్బీఆర్ లాటెక్స్ 45 అనేది ఓన్లీ సింగిల్ కాంపోనెంట్ వస్తుందండి. ఇది వచ్చేసి మనకి 2 కాంపోనెంట్ అంటే సిమే వాటర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు ఆక్వార్మ్ బాండ్ లాటెక్స్ అయితే. సో దీని ఇది కూడా సేమ్ అండి, 1 లీటర్, 5 లీటర్, 20 లీటర్స్. దీని కాస్ట్ వచ్చేసి మనకి 6,000 దాకా పడుతుంది. అండ్ ఎస్ఎఫ్టీ వచ్చేసి చూసుకుంటే ఒక 700 దాకా మనం లాక్కోవచ్చు అండి. ఇంకా నెక్స్ట్ మనం ఇక్కడ చూడండి, ఆక్వార్మ్ లాటెక్స్ 45 సింగిల్ కాంపోనెంట్ ఎస్బీఆర్ బేస్డ్ బాండింగ్ ఏజెంట్. దీన్ని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే, ఓన్లీ మనకి ఏ లీకేజెస్ లేని దగ్గర రస్ట్ రిమూవ్ ఫామ్ అవ్వకుండా మాత్రమే దీన్ని వాడతాం. ఇది లీకేజెస్ ఉన్న దగ్గర వర్క్ అయితే అంతగా వర్క్ స్టాబిలిటీ అయితే ఉండదండి దీనికి. మనం ఓన్లీ రస్ట్ ఫామ్ అవ్వకుండా మాత్రమే దీన్ని చూస్ చేసుకుంటాం. ఇది కూడా మనకి 1 లీటర్, 5 లీటర్, 20 లీటర్స్. ఇది కూడా మనకు వచ్చేసి 400 SFT దాకా వస్తుందండి, ఎక్కువ రాదు. ఇది 1 లీటర్ వచ్చేసి 20 అడుగుల కంటే ఎక్కువ రాదు మనకి. ఇంకా ఉన్నాయండి, ఇంకా మనకి దీంట్లోనే రీఆర్మ్ 35. ఇది నేను ఎప్పుడూ యూజ్ చేయలేదండి, ఇది కూడా వితౌట్ వాటరే, బట్ ఏరియా కూడా మనకు తక్కువ వస్తుంది అన్నమాట. కెమికల్స్ మనకి చాలా రకాలు ఉన్నాయండి, మనం ఎక్కడ ఏ వాడతామో తెలియదు. ఇవి కూడా బడ్జెట్ పరంగా చూసుకుంటే మనకి మంచి కెమికల్సేనండి. ఇక్కడ మనకు వచ్చేసి ఏషియన్ రిపేర్ పాలిమర్, ఇది ప్రోడక్ట్ మాత్రం హైలైట్ చాలా బాగుంటుందండి. ఇంకా దీన్ని మనం యూజ్ చేసినట్లు ఎవరు యూజ్ చేసినారు, బట్ నాకు కొన్ని చోట్ల అంటే ఒక చోట నేను కల్తీ జరగడం చూశాను దీన్ని. ఈ 5 లీటర్స్ టిన్ తీసుకున్న దగ్గరే నేను కల్తీ చూశానండి. అప్పటి నుండి నాకు భయం వేసేసి ఈ కెమికల్ జోలికి వెళ్ళడమే మానేశాను. అండ్ వేరే కెమికల్స్ వాడుతున్నాం. ఇక దీని కాస్ట్ పరంగా వస్తే మనకి 5 లీటర్స్ కంటే 20 లీటర్స్ టిన్స్ తీసుకోవడమే బెటర్. అండ్ మీకు లాటెక్స్ 35 ఎంఆర్పి చెప్పలేదు కదండి, అది మనకు వచ్చేసి లాటెక్స్ 35 3,500 ఎంతో ఉంటుందండి. అది కూడా సేమ్ లాటెక్స్ 45 3,200 ఏమో ఉంటుంది. సేమ్ మనకి 6 నుండి 4-5 వందల లోపు అయితే పక్క వచ్చేస్తుందండి. అది డైరెక్ట్ ఓన్లీ పాలిమర్ కాబట్టి అది మనకి ఏంటంటే రస్ట్ ఫామ్ అవ్వకుండా చూస్తుందండి, లీకేజెస్ ఫామ్ అవ్వకుండా కాదు. లీకేజెస్ ఉండేది చోట లాటెక్స్ 45 అన్నామంటే అది మనం కొద్దిగా ఇబ్బంది పడినట్లే ఉంటుంది, లీకేజెస్కి అయితే పనిచేయదు. మనకి రస్ట్ ఏదైతే ఉంటుందో పైన ఆ రస్ట్ అనేది ఫామ్ అవ్వకుండా మాత్రమే చూసుకుంటుంది. ఇంక ఇక్కడ చూసుకోండి మనకి ఏషియన్ పాలిమర్ లేకొచ్చేస్తే ఏషియన్ కాస్ట్ చూడండి, 6,149 ఉంటుంది. సో దానికి ఆ రేటు ఎవరు ఇవ్వరండి మనకి. మనకు వచ్చేసి ఇది చూసుకున్నామంటే 4,500 నుండి 600-700 లోపే మనకి ఇది అవైలబుల్ ఉంటుంది. సేమ్ రేషో ఈ పాలిమర్ ఏంటంటే హైలైట్ పాలిమర్ అండి. ఇది మనకి స్లాబ్స్ పైన కొన్ని చిన్న చిన్న ఎయిర్ క్రాక్స్ ఉంటాయి, వాటిని మనం ట్రీట్ చేయలేమన్నమాట. అంటే ప్రతి ఒక్క క్రాక్ని మనం కటింగ్ చేయలేము అండ్ వాటిని రెక్టిఫై చేయలేం. అలాంటి చోట మనం ఏం చేసుకోవాలంటే, మదర్ స్లాబ్ ఎక్కడైతే మనకి క్రాక్స్ ఎక్కువగా డ్యామేజ్ అయింటుందో దాన్ని మొత్తం చిప్ చేసుకొని మనకు అన్ని ఎయిర్ క్రాక్స్ అన్నీ కనిపించేలా రెడీ చేసుకొని, ఇది 1 లీటర్ కెమికల్, 1 లీటర్ వాటర్ వేసుకొని అప్లై చేసామంటే జీవితంలో ఎయిర్ క్రాక్స్లో ఉన్నట్టు వాటర్ రాదండి. అంత హైలైట్గా ఉంటుంది కెమికల్, చాలా హైలైట్ అంటే హైలైట్. ఒకప్పుడు నాకు బెస్ట్ కెమికల్గా అనిపించింది, కానీ ఇప్పుడు మొన్న నేను ఎల్బీ నగర్లో ఒక చోటు చూసినప్పటి నుండి భయమవుతుంది ఈ కెమికల్ వాడాలంటే, నాకు చాలా భయమవుతుంది.
ఇంకా యాజ్ ఇట్ ఈస్ వెనకాల చూడండి, మనకి ఎంత కంటెంట్ ఉంటుందో, ఎంత లేదో, ఎక్కడ యూస్ చేయాలి, ఏంటి లేదో అన్నది మొత్తం ఉంటుంది. సో ఇది కూడా సేమ్ మనకి ఒక లీటర్ వచ్చేసి 35 నుండి 40 దాకా వస్తుంది. 20 లీటర్స్ వచ్చేసి మనకి 750 దాకా అయితే పక్క, 750 మనకి ఏ డోకా లేదండి. ఇంకా కాస్ట్ విషయానికి వస్తే అంతే అండి, ఇంకా 4500 4600. ఇది వచ్చేసి మనకి వాల్ట్రాన్ అండి, వాల్ట్రాన్ నిప్పో బాండ్ ఎస్బీఆర్ లాటెక్స్. ఇది కూడా మనకి హైలైట్ కెమికల్ అండి, కెమికల్ మనం వాడాం కాబట్టి నేను కూడా చెప్తున్నానండి, వాడలేకపోతే నేను కూడా ఇన్నింటిని నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేను కదండి. చూడండి మనకి ఇది వచ్చేసి దీంట్లో 2 టైప్స్ ఉన్నాయండి, ఓన్లీ ఎస్బీఆర్ ఒకటి, బాండ్ ఎస్బీఆర్ లాటెక్స్. దానికి దీనికి తేడా ఏంటంటే బాండ్ లాటెక్స్ ఎస్బీ ఓన్లీ ఎస్బీఆర్ మనకి కాస్ట్ ఎక్కువ, బాండ్ నిప్పో బాండ్ ఎస్బీఆర్ వచ్చేసి మనకి కాస్ట్ రీజనబుల్ అండ్ హైలైట్. ఇది 1:1 అంటే 1 లీటర్ కెమికల్ 1 లీటర్ వాటరు ఆ రేషియోలో కలుపుకొని కొట్టామంటే హైలైట్ ప్రోడక్ట్ అండి. ఇది నేను ఇప్పటికీ సుమారు 1-5 ప్రాజెక్టులకు యూజ్ చేసి ఉంటాయి కెమికల్. సో మనకైతే అక్కడ నుండి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి, మనకి రేషియో పర్టికులర్గా ఉంటే మాత్రం హైలైట్ వర్క్ చేస్తుందండి. కెమికల్ చాలా హైలైట్గా ఉంటుంది ఇది కెమికల్ మాత్రం. ఈ నిప్పోలో మనకు కూడా చాలా వీళ్ళు కూడా మనకి ఇప్పటి వరకు నేను వినడం బట్టి అయితే వీళ్ళు 32 కెమికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు నిప్పో వాళ్ళు. దీని రేషియో వచ్చేసి మనకి 1 లీటర్కి వచ్చేసి మనకి అరౌండ్ ఏం లేదన్నా 20-25 అంటే ఎక్కువ అవుతుందండి. అప్పుడు 20 లీటర్లు మనకి ఎంత అవుతుంది, 450 కంటే ఎక్కువ రాదు, 500 అనుకోండి. ఒక 20 లీటర్ బ్యారల్ వచ్చేసి మనకి 500 ఫీట్ల దాకా మనకి వస్తుందన్నమాట. సో ఇక్కడ చూసుకోండి మనకి పల్సగా ఉంటుంది, మనం వాటర్ కలపడం వల్ల ఇంకా పల్సగా అవుతుంది. సో దీనికి వాటర్ అనేది యాడ్ చేయకుండా డైరెక్ట్గానే అప్లై చేసుకుంటేనే హైలైట్గా వర్క్ చేస్తుంది. ఈ నిప్పో వాళ్ళకి కూడా మనం ఇప్పటికీ యూజ్ చేయబట్టి 4 ప్రాజెక్ట్ వర్క్ యూజ్ చేసినాం, అక్కడ మనకి ఏ ఇబ్బంది లేదు. అండ్ కెమికల్ పరంగా చూసుకున్నా కూడా థిక్నెస్ మాత్రం అంటే మనకి ఈ ప్రోడక్ట్ క్వాలిటీ ఏదైతే ఉందో అది కూడా హైలైట్ ఉంది. ఇంకా ఏం మాట్లాడలేము మనం. వాటర్ మిక్స్ చేసుకున్నామంటే మాత్రం దీనంత దరిద్రమైన కెమికల్ ఏది లేదండి. ఇది ఆల్రెడీ మనకి పల్సగా ఉంటుంది, సో దీంట్లో వాటర్ కలపడం వల్ల మనకి కంటెంట్ అనేది పూర్తిగా రాదన్నమాట, ఫెయిల్ అయిపోతాం. సో అలాంటి తప్పులు చేయకుండా మీరు గుర్తుపెట్టుకోండి, 1 లీటర్ కెమికల్కి 1 లీటర్ సిమెంట్ అంతే. ఇది వచ్చేసి మనకి బడ్జెట్లో అయిపోతుందండి. ఇది మనకి చాలా తక్కువకే దొరుకుతుంది అండ్ పక్క హైలైట్ ఉంటుందండి, 5000 లోపే వచ్చేస్తుంది మనకి హైలైట్. ఇది వచ్చేసి మనకి స్టార్ బాండ్ అండి, లాస్ట్ టైం యూజ్ చేసాం మనము. ఇక్కడ చూడండి ఎస్బీఆర్ లాటెక్స్ పాలిమర్ సూపర్ ఎస్బీఆర్ సూపర్ బ్రీతబుల్ ఎక్సలెంట్ బాండ్ టు కాంక్రీట్ వాక్ ఫ్రీ ఇంప్రూవ్స్ వర్కబిలిటీ క్వాలిటీ ఈజ్ అవర్ స్టాండింగ్. ఇంకా మనం ఏ బకెట్ తీసుకున్నా మనకి ఇన్సెక్షన్స్ అండి, అంటే ఎక్కడ వాడాలో, ఎక్కడ లేదు, ఎలా వాడాలో, ఎలా లేదు, అన్నిటికీ మనకి వెనకాల ఇక్కడ కనిపిస్తుంది కదండి. అటు పైన చూడండి డిస్క్రిప్షన్స్ అండ్ అప్లికేషన్ ఏరియాస్, మెథడ్ ఆఫ్ అప్లికేషన్స్ యాజ్ ఏ బాండింగ్ స్లర్రీ కోటింగ్, మరి కింద చూసుకుంటే ఫర్ యూస్ ఇన్ రిపేర్ మోటర్ యాజ్ ఏ వాటర్ ప్రూఫ్ కోటింగ్. చాలా మనకి వెనకాలే మనకి ఇన్సెక్షన్స్ ఉంటాయి. నాలెడ్జ్ పరంగా చూసుకుంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఉందండి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఏదైతే ప్రోడక్ట్ తీసుకుంటామో దాని బ్యాక్ సైడ్ చూసుకున్నామంటే మనకి క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది ఇక్కడ ఈ విధంగా వాడాలి, అక్కడ ఆ విధంగా వాడాలి అని. సో ఇప్పుడు మనం చూసుకున్నామైతే యాజ్ ఏ వాటర్ ప్రూఫింగ్ కోటింగ్లో చూసుకోవాలి మనం. మనకి అక్కడ లోగో ఉంది, సరిగ్గా కనిపించడం లేదు కదా. ఇంకా సేమ్ మనకి ఇదేంటిదంటే ఇంకా 20 లీటర్స్ వస్తుంది. ఇప్పుడే వీళ్ళు ఇప్పుడు మనకి 4th ప్లేస్లో ఉన్నారు ఇండియా మొత్తానికి వాటర్ ప్రూఫింగ్ లిస్ట్లో చూసుకుంటే 4th ప్లేస్లో మనకి స్టార్ బాండ్ నిలబడిపోయింది. వీళ్ళు కూడా చాలా మటుకు మనకి చాలా కెమికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, అంటే
నాకు తెలిసి ఒక 35 దాకేవేమో వీళ్ళు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారా, మొత్తం వాటర్ ప్రూఫింగ్ కెమికల్సే. మనకి గ్రౌట్ కానీ అలాగే సీలెంట్ అవనివ్వండి, ఈ టెర్రాకో మనం ఇప్పుడు రైట్ కోట్ వాడుతున్నాం కదా 80 కిలో, అలాగే వీళ్ళు డబ్ల్యూఎఫ్ ఏదో ఉంది బట్ అది కూడా గ్రే కలర్ది, గ్రే కలర్ వైట్ కలర్ ఇలా చాలా ప్రోడక్ట్లు కూడా వీళ్ళు కూడా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటారు. సో దీని రేషియో వచ్చేసి మనకి 1:2:5, అంటే 1 లీటర్ కెమికలు, 2 లీటర్లు వాటరు, 5 కేజీల సిమెంటు, ఆ విధంగా కలుపుకొని దీన్ని వాడాలండి. సో ఇది ఇంకొక విషయం చెప్తున్నానండి, మెష్ పైన ఈ కోటింగ్ అప్లై చేసి ఎలా ఉంటే స్కిప్ చేసేయండి, దీన్ని వేరే కెమికల్ యూజ్ చేసుకోండి. అక్కడ మనకి అంత పర్టికులర్గా పర్ఫార్మింగ్ అయితే బాగాలేదండి, లాస్ట్ టైం నేను కూడా చూశాను. బట్ మెష్కి అయితే దీన్ని స్కిప్ చేసేసి వేరే కెమికల్ వాడండి. ఇది మనకి ఇంత థిక్నెస్ రేషియో రావడం వల్ల ఏమవుతుందంటే కొన్ని చోట్ల క్రాక్స్ అనేవి బిల్డ్ అవుతున్నాయి. సో అలా వచ్చేస్తే మనకి చాలా రిస్క్ తీసుకుంటాం, ఇప్పటికి ఏమనిపించదు కానీ ఫ్యూచర్లో రిస్క్ అయితే చాలా తీసుకోవాల్సి ఉంటుంది. అందుకని దీన్ని ఎంతసేపు ఉన్నా మనకు కోటింగ్ మాత్రమే యూజ్ చేయండి. అండ్ రేషియో కూడా తెలుసు కదా, 1:2:5. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు 1:2:3 అంతే, 1:2:3 ఈ విధంగా కలుపుకుంటే మనకి పర్టికులర్గా మంచి క్వాలిటీతో బయటకు వస్తు అప్లై చేయొచ్చు అనమాట, మంచి క్వాలిటీతో. సో దాని మీద రేషియో వదిలిపెట్టి మీరు మీ సొంత నాలెడ్జ్తో, అంటే మనం కస్టమర్కి ఇచ్చేది ఏ విధంగా ఇస్తే బాగుంటుందనే థాట్ తోటి మనమే ఒక రేషియోని బిల్డ్ చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది. సో దీని మీద చూసుకున్నట్లయితే మనకి 1:2:5 అంటే మనకి థిక్నెస్ ఎక్కువ అయిపోతుంది, దాన్ని అప్లై చేయడం వల్ల ఫ్యూచర్లో క్రాక్స్ అనేవి బిల్డ్ అవుతాయి అండ్ మనకే దెబ్బ అనమాట. సో ఇది దాని కాస్ట్ వచ్చేసి మనకి 8,000 దాకా ఉంటుందండి, అది వచ్చేసి మనకి 1,400 SFT దాకా వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి వీ బాండ్ కెమికల్స్ అండి. నెక్స్ట్ మనం వాడే కెమికల్స్ ఇవే, వీళ్ళు ఒక్కటే ఫోన్ చేస్తున్నారు మనకి. నెక్స్ట్ కొత్త ప్రోడక్ట్ ఏదైనా వస్తుందంటే అది వీ బాండ్ కెమికల్స్ వాళ్ళదేనండి, వీ బాండ్ SBR లాటెక్స్. ఇది కూడా సేమ్ కంటెంటే, 1:1:2, అంటే 1 కెమికలు, 1 వాటరు, 2 సిమెంటు. సో SBR లాటెక్స్లు అన్నీ ఒకటేనండి, మనకి కాస్ట్ పరంగా ఇది ఏరియా పరంగా చూసుకొని మనం ఏది కావాలంటే అది అప్లై చేసుకుంటే బెటర్. ఇంకంతకుమించి నేను వేరే ఏ సజెషన్ ఇవ్వలేనండి. లో కాస్ట్లో ఇన్ని ప్రోడక్ట్లు అవైలబుల్ ఉన్నాయి, చూసి మంచి కెమికల్ చూసి మంచిగా అప్లై చేసుకుంటే మనకి ఏ భయం ఉండదన్నమాట. సో అప్లై చేయడానికి కూడా వేరే వాళ్ళు అవసరం లేదు, మీరే క్లీన్ చేసుకొని మీరే అప్లై కూడా చేసుకోవచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్లో ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి.